Hi friends. వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నా టాపిక్ ఏంటంటే ఆస్క తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరస్లో నెంబర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి ఇవాళ వీడియోలో ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ అంటే ఇప్పటి వరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే ఎవరు కూడా కామెంట్స్ అవ్వడం జరిగింది ఆన్సర్ అయితే తెలుసుకుందాం అందుకని ముందుగా మీరు కూడా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో కామెంట్స్ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీడే ఎయిట్ పింపినట్టు చాలా కమిట్ టాబ్లో ఒక పోస్ట్ అయితే వస్తుంది ఆ పోస్ట్కి మీకు రెండు అడిగితే కామెంట్స్ చేయండి వాళ్ళ వచ్చిన కామెంట్స్ గమనించినట్టయితే ఫస్ట్ అడుగుతున్నాయి ఏంటంటే ఏపీకి సంబంధించి ఇంటర్ మార్క్స్తో గవర్నమెంట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో బీటెక్కి జాయిన్ కావచ్చా సిఎస్ఈ గ్రూప్కి చెప్పన్న అని అయితే అడుగుతున్నారు మెయిన్గా ఇంటర్కి సంబంధించి మార్క్స్ నైన్ ఫార్టీ బీసీఏ ఎంపీసీ గ్రూప్కి సంబంధించి ప్రాసెస్ చెప్పని అడుగుతున్నారు ఇక్కడ మెయిన్గా మనకు ఎవరైతే ఎంపీసీ తీసుకొని ఉంటారో లేదా ఎంబైపీసీ తీసుకొని ఉంటారో వాళ్ళు మనకు ఈ యొక్క ఏదైతే బీటెక్ జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చా అంటే డెఫినెట్గా జాయిన్ అవ్వచ్చు బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మెయిన్గా మీరు ఏదైతే మనకు ఈ యొక్క ఈఏపీ సెట్ జరుగుతుందో త్రూ ఆ సెట్ ద్వారా మాత్రమే మీరు గవర్నమెంట్ కాలేజ్ ఆర్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వడానికి పాజిబిలిటీ ఉంటుంది లేదు మీరు మేనేజ్మెంట్లో డైరెక్ట్గా సీట్ కావాలంటే మాత్రం ఏ యొక్క గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా మీకు సీట్ అనేది ఇవ్వరు మీరు ఈ యొక్క ఏపీ సెట్ ఎగ్జామ్ రాసి అందులో మంచిగా పర్ఫామ్ చేసి బిలో టెన్ థౌజండ్ మీరు ర్యాంక్ తెచ్చుకున్నట్టయితే అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ రావడానికి మాక్సిమం ఛాన్సెస్ అనేది ఉన్నది మరి ఇన్ కేసు మీరు ఏపీ సెట్ అనేది రాయలేదు మీరు అప్లై చేయలేదు అనుకోండి అలాంటి సిచ్యువేషన్స్లో మేబీ పాసిబుల్ అయినట్టయితే ఏవైతే మనకు అట్లా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో సీట్స్ కన్నా మిగిలిపోయినట్టయితే అవి మనకు త్రూ స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిల్ చేయడం అయితే జరుగుతుంది అలా స్పాట్ అడ్మిషన్ ద్వారా ఫిల్ అయ్యడానికి మీరు అప్లై చేసుకోవచ్చు ట్టయితే అప్పుడు కూడా మనకు కొంతవరకు ఛాన్సెస్ అయితే ఉంటాయి మీకు ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో సీట్ అనేది రావడానికి బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఇంటర్ ఏదన్నా తీసుకోండి ఎన్ని మార్కులన్నా రానివ్వండి మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఏపీ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది అందులో మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి ర్యాంక్ వస్తేనే మీరు వెబ్ పెట్టిన వెబ్ ఆప్షన్స్లో మీకు పలానా కాలేజ్లో సీట్ రావడం అయితే జరుగుతుంది అలా కాకుండా మేనేజ్మెంట్లో తెచ్చుకోవాలంటే మాత్రం పాసిబుల్ అనేది అవ్వదు ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్టయితే అంటే బ్రో పాలిసెట్ హాల్ టికెట్ నాట్ జనరేటర్ అని వస్తుంది ఏం చేయాలి అని అడుగుతున్నారు యాక్చువల్గా ఈ పాటికే జనరేట్ అయితే అయిపోయి ఉండాల్సింది ఎందుకంటే మనకి రీసెంట్గా కన్సల్ట్ అయినప్పుడు కూడా ఒక టూ ఆర్ త్రీ డేస్లో వస్తాయని అయితే చెప్పారు ఇంకొకసారి క్లియర్గా చెక్ చేయండి లేదు అంటే మాత్రం మీ దగ్గరలో ఉన్న ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుందో దయచేసి హెల్ప్ లైన్ సెంటర్కి అయితే విజిట్ అవ్వండి మీకు ఈ ప్రాబ్లం కాదు ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మీకు హెల్ప్ లైన్ సెంటర్కి మాత్రమే విజిట్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళు చెక్ చేసి క్లియర్గా మీకు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మేబీ మీరు జనరేట్ చేయడానికి ప్రాబ్లమ్ ఉన్నట్టయితే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు జనరేట్ చేసి కూడా మీకు హాల్ టికెట్ అనేది ఇస్తారు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న ఏవైతే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉన్నాయో అక్కడికి అయితే వెళ్ళండి డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సీరీస్లో స్టూడెంట్స్ నెంబర్ వన్ క్వశ్చన్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి